భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలని కోరుతూ పెదగంటాడ తహసీల్దార్ కార్యాలయం ఎదుట టీఎన్టీసీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోగంటి లెనిన్ బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా వెల్ఫేర్ బోర్డుకి కేటాయించలేదని, అయినప్పటికీ బోర్డు తన నిధులతో రకరకాల సంక్షేమ పథకాలు అమలు చేసిందని అన్నారు. సంక్షేమం పేరుతో కార్మికులకు ప్రయోజనాలు కల్పించాల్సింది పోయి కార్మిక వర్గాన్ని అణగదొక్కాలని చూస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో యూనియన్ నేతలు నమ్మి సింహాద్రి, నాయకులు పులి రమణారెడ్డి, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్మికులు మరియు అనేక రంగాల్లో పనిచేస్తున్న కార్మిక నిధులను రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల పేరుతో నవరంధ్రాలకి పోలుపెట్టి ఈరోజు ప్రజలను నడ్డివిరిచే కార్యక్రమంలో భాగంగా ఈరోజు టీఎన్టీసీ ఆదేశాల మేరకు మన మండల తహసీల్దార్గా పెదగంటేడు వారికి వినతి పత్రం ఇవ్వడం భాగంగా ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భవన నిర్మాణ కార్మికుల యొక్క నిధులు 672 కోట్ల రూపాయలను మళ్లించి రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరుతో జనాల మీద వృద్ధి మళ్ళీ జనాల దగ్గర నుంచి లాక్కునే పరిస్థితి ఏర్పడింది. దయచేసి గతంలో భవన నిర్మాణ కార్మికులకు పాలసీ ప్రకారంగా కానీ లేకపోతే డ్రైవర్లకు ఉన్న బీమా ప్రకారంగా కానీ వచ్చిన ప్రమాద సాత్తు జరిగి చనిపోతే విడుదల చేసే బకాయిలన్నీ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుగా వ్యవహరించి నిధులన్నీ పవర్ కార్పొరేషన్ చైర్మన్ దీనికి మళ్లించి మా దగ్గర నుంచి దోచుకోవడం జరుగుతుంది. అందులో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే దాన్ని వైఖరిని విడనాడి భవన నిర్మాణ కార్మికుల నిధులన్నీ విడుదల చేసి భవన నిర్మాణ కార్మికులకు అందజేయాలని కోరుకుంటున్నాం. ఇది అందులో భాగంగా ఈరోజు కార్మికుల వార్డు కార్పొరేటర్ 75వ వార్డు కార్పొరేటర్ రమణారెడ్డి గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెనిన్ బాబు గారు, వార్డు అధ్యక్షులు అప్పారావు గారు, టీఎన్టీసీ కార్మిక నాయకులందరూ కూడా పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన దమనకాండకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన జరుగుతుంది. దాంట్లో భాగంగా సమారోహ వినతి పత్రం జరుగుతుంది. మరి ఈరోజు విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయాలనే తలంపుతోటి కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తున్నది. మరి ఈ కుట్రను వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతకైనా అడ్డుకోవాల్సిన ఆస్కారం ఉంది. ఎందుకంటే భూమి అనేది రాష్ట్ర ప్రభుత్వంలో సబ్జెక్టు. మాకు ఇక్కడ నిర్వాసితులకు కానీ భూమి ఇవ్వడానికి కానీ మాకు రాష్ట్ర ప్రభుత్వానికి ఇష్టం లేదు కాబట్టి దీన్ని ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇంకా 9000 మంది నిర్వాసితులకు ఇంకా న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. మరి దాంట్లో ఒక మొదటి డిమాండ్గా ఉంది. రెండో డిమాండ్గా సుమారు 650 కోట్ల రూపాయల భవన నిర్మాణ సంక్షేమ బోర్డు నుంచి తీసుకుని వేరే వాటికి వాడుకుని మరి వాటికి వాడి కార్మికులకు రావాల్సిన అనేక సంక్షేమ పథకాలని ఆపు చేసి భవన నిర్మాణ కార్మికులు చనిపోతే 4 లక్షలు ఇవ్వాలి, వాళ్ళ పిల్లలకు చదువుకుంటే ఇవ్వాలి, ప్రసూతి లీవులు ఇవ్వాలి, అలాంటి సుమారు 44,000 క్లెయిమ్స్ని ఆపేసి మరి వారికి అన్యాయం చేయడం జరుగుతుంది. మరి ఈరోజు భవన నిర్మాణ కార్మికులు ఇసుక లేక లేకపోతే ఈ యొక్క ప్రభుత్వ విధానాల మూలంగా పారిశ్రామికంగా కుంటుబడటం మూలంగా అందరూ కూడా అనేక కష్టాలకు గురవుతున్నారు. మరి వెంటనే వారి నిధులను కూడా వెంటనే విడుదల చేసి వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే అనేక కార్యాలయాల్లో ప్రైవేటుగా పనిచేస్తున్న టెంపరీగా పనిచేస్తున్న వర్కర్స్ అందరికీ కూడా శాలరీలు పెంచి వెంటనే ప్రతి నెల కూడా చెల్లించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.